గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు సంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు మిత్రులు మాజీ ఎమ్మెల్యే శ్రీ చింతా ప్రభాకర్ గారు వేదికను అలంకరించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు भूपाल रेड्डी गारु जहीराबाद एमएलए गौरवनील मानिकराव गारु आंदोली एमएलए क्रांति किरण गारु ई प्रांत जहीराबाद एमपी गारु गौरवनील श्री पाटिल गारु मेदक एमपी गारु गौरवनील श्री प्रभाकर रेड्डी गारु गौरव नरसापुर एमएलए गारु श्री मदन रेड्डी गारु మెదక్ ఎమ్మెల్యే గారు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు కార్యక్రమంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్లు మిగతా రెండు జిల్లాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు పార్టీ పెద్దలు ఈ ప్రాంతం నుంచి నారాయణకేడ్ జహీరాబాద్ అందోల్ సంగారెడ్డి ప్రాంతాల నుంచి ఈ సభకు విశేషంగా తరలి వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు ఒక పావు గంట మాట్లాడి ముగించుకుందాం మనోళ్ళు తప్పు చేసిన మీకు ఎదురెండ కొడతా ఉన్నది మీరు ఇబ్బంది పడతా ఉన్నారు అయినా సరే నాలుగు ముచ్చట్లు మాట్లాడి మనం ముగించుకుందాం తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో ఈ ప్రాంతాలు నేను సందర్శనకు వస్తే పది మంది కార్యకర్తలు ఉండేది ప్రజల్లో కూడా పెద్ద ఆశ ఉండేది కాదు ఏమో అయితదో కాదో తెలంగాణ కేసీఆర్ వత్తాండి పోతాడు కానీ వత్తదా తెలంగాణ అనే మాట ఎక్కువగా ఉండేది వేరే పార్టీల వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజ్ చేసేది కానీ ఇక్కడ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత నారాయణకేడ్ జరుగుతున్న సేవ హరీష్ రావు మంత్రిగా ఉండి భూపాలరెడ్డిని గెలిపించే సందర్భంలో ఇక్కడ చేసిన సేవ ఇన్ని రోజులైనా కూడా ఆయన చిమ్నీ బాయిని గుర్తుపెట్టుకొని పిలిపించి ఎందుకంటే ఆ కష్టం చేసినారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది నాకు ఒకప్పుడు నేను రవాణా మంత్రిగా ఉండే టైంలో ఈ ప్రాంతంలో విశేషంగా తిరిగాను సంగారెడ్డి జహీరాబాద్ పటాన్చెరువు ఆందోలు గల్లి గల్లి పాదయాత్రలు కూడా చేశాను సంగారెడ్డి డాగ్ బంగ్లాలో ఏ మంత్రి ఉండేది కాదు నేను అక్కనే వారం రోజులు 10 రోజులు ఉండుకుంటూ జిల్లా కలెక్టర్ను జిల్లా అధికారులంతా నిమ్మడేసుకొని ఈ రేగోడు రాయకోడు మనూరు కంగిటి న్యాల్కల్ బీల్కల్ అన్ని తిరిగినాం వర్షవట్టి మునిపల్లి మండలం ఈ మండలం అన్నీ కూడా తిరిగినాం కొన్ని కొన్ని పనులు చేయగలిగినాం కొన్ని కొన్ని చాలా విచిత్రమైన పరిస్థితులు ఉండేది చాలా బ్యాక్వర్డ్ ఉండేది చాలా వెనుకబడి ఉండేది బుగ్గరామన్న శర్మన ఒకటి ఉండేది గంగ కత్వాన ఒకటి ఉండేది ఉన్నదా గంగ కత్వ ఎవ్వలు ఏది పట్టించుకోలే ఏడాకులపల్లి చెరువు జైరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి చెరువు కానీ బడన్పేట చెరువు కానీ తాంబాలలాగా తయారైపోయి గందరగోళం అయిపోయినప్పుడు మా లక్ష్మారెడ్డి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బాగన్న అక్కడ గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ కూడా నన్ను తీసుకెళ్ళి అన్న ఇవన్నీ బాగా కావాలంటే ఎంతో కొంత ప్రయత్నం చేసినాం చాలా బాధ కలిగేది అవన్నీ చూసి అవగాహన అయిన తర్వాత మొత్తం తెలంగాణ కూడా అట్లే వెనుకబడేయబడి ఉన్నది కాబట్టి తెలంగాణ అయితే తప్ప ఇది బాగుపడదు అని ఒక నిర్ణయానికి వచ్చి మీ అందరి దీవెనతోని సహకారంతోని యుద్ధం చేసినాం 14 ఏళ్లు కొట్లాడిన తర్వాత చివరికి ఆమరణ దీక్ష బట్టి సావు అంచు దాకపోతే అప్పుడు తెలంగాణ ఇష్టమని ప్రకటన వచ్చింది ఆ తర్వాత మళ్ళ మోసం జరిగింది మళ్ళ అందరం కలిసి కొట్లాడినాం అప్పుడు నారాయణకేడ్ సంగారెడ్డి జైరాబాద్ కూడా బాగా విజృంభించినారు మీరు కూడా ఆందోళ ప్రాంతం కూడా ఉద్యమంలో ఉరికింది ముందుకు కాబట్టి బ్రహ్మాండంగా పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం
తెలంగాణ ఏర్పడే ముందు ఎన్నో బదనాములు పెట్టినారు ఎన్నో అపనమకాలు కలిగించినారు మీకు కరెంట్ రాదు చీకటి అయిపోతది మీ దగ్గరన పరిశ్రమలు మొత్తం తరలిపోతాయి మీకు పరిపాలన చాత కాదు అని మాట్లాడినారు ఎవలైతే మాట్లాడినరో వాళ్ళ దగ్గర కరెంట్ లేదు మీ దగ్గర మన తెలంగాణలో ఇలా 24 గంటల కరెంట్ ఉంది ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు అన్ని రంగాలకు మంచి నాణ్యమైనటువంటి మోటార్ కాలిపోయినటువంటి ట్రాన్స్ఫార్మర్ కాలినటువంటి 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో భారతదేశంలో ఇయాల తెలంగాణ రాష్ట్రం మాత్రమే మొత్తం భారతదేశంలో ఏ ఒక రాష్ట్రం లేదు అది మీరు ఇచ్చిన బలం మీ దీవెన యొక్క బలం మీరు ఇచ్చిన శక్తితోనే రెండోసారి కూడా మీరు దీవించి గెలిపించినారు కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యం అయినాయి ఒక కరెంటే కాదు శాశ్వతంగా మంచి నీళ్ళ బాధ పోయింది 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే రాష్ట్రమే లేదు ఇండియాలో తెలంగాణలో ముసలమ్మలు ముసలయ్యలు చాలా గౌరవంగా ఉన్నారు ఇయాల కోడన్లు మునిపోవాలని మంచిగా చూడకపోయేది ఇయాల అత్తారా అవ్వారా అని పిచ్చుకపోయే పరిస్థితి ఉన్నది గ్రామాలలో ఒక ధీమా వచ్చింది పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా బియ్యం ఇచ్చేది పెంచుకున్నాం సభ్యుల సంఖ్యను పెంచుకున్నాం పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం ఆడపిల్ల పెళ్ళైతే 100,000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం వ్యాపార రంగంలో మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి మీ అందరికీ తెలుసు మీరందరూ కూడా రైతులే మీరు పచ్చతువారాలు కప్పుకొని వచ్చారు అది మన వ్యాపారానికి సంకేతం విద్యార్థులు బయటకు పోయి చదువుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రం కూడా 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇయ్యరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద జ్యోతిరావు పూలే పేరు మీద అన్ని వర్గాల ప్రజలకు పేద పిల్లలు బయట విదేశాల్లో చదువుకోవడానికి 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చే ఒకటే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ మీ కళ్ళ ముందర ఉన్నాయి ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతూ చక్కటి నాణ్యమైన విద్య ఇలా అందుతూ ఉన్నది ఆ పిల్లలు బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు అంతర్జాతీయ స్థాయి కావచ్చు అద్భుతమైన పోటీ పరీక్షలలో ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు మనందరికీ కూడా అది గర్వకారణం ఆరేడేళ్లలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో మీ అందరికీ తెలుసు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అనేక రంగాలలో దేశంలో నంబర్ వన్ గా మనం నిలబడ్డాం మీ అందరి దీవెనతో ముందుకు పోతా ఉన్నాం నారాయణ్ కేడ్ జైరాబాద్ ప్రాంతం నాకు బాగా గుర్తున్నది ఎంపీ బిబి పాటిల్ గారి ఎన్నిక అల్లాదుర్గం ప్రాంతంలో సమావేశం జరిగింది అక్కడ మీరందరూ కూడా వచ్చినారు ఆ రోజు చాలా మంది పేద సభ జరిగింది ఇయాల జరిగినంత సభ జరిగింది ఇంచుమించు ఆ రోజు నేను మీకు మాట ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతా ఉంది సంగారెడ్డి జిల్లా అంటే అందోల్ నారాయణ్ కేడ్ జహీరాబాద్ సంగారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది నేను ఈ జిల్లా బిడ్డను మీ కాలలో చేతిలో పెరిగిన వాడిని నేను చెప్పినాను నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది సుమారు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టుకు ఇలా నా చేతితోనే 4,000 కోట్లతోని నేనే శంకుస్థాపన చేసినాను మంత్రి హరీష్ రావు గారు చాలా క్రియాశీలమైన మంత్రి ప్రజల కోసం అద్భుతంగా పనిచేసేటువంటి ఒక తపన ఉండే మంత్రి ఆయన ఈ జిల్లాలో ఉన్నాడు కాబట్టే మీకు మంచి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా వీలైనంత తొందరగా 1.5 సంవత్సరం లోపు మీరు అధికారులను కాంట్రాక్టర్లను ఎంబడబడి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీ గారు మీరు అందరు కలిసి నీళ్లు గలగల దుంకిపియాలి బ్రహ్మాండంగా నీళ్లు పోవాలి అన్ని ప్రాంతాలలో జైరాబాద్లో నారాయణ కేళ్ళలో అద్భుతంగా సంగారెడ్డిలో అందోల్లో నీళ్లు పారాలి అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చాలా అదృష్టవంతుడు నేను గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నాం హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నాడు గజ్వేల్కు సిద్దిపేటకు వచ్చిన దానికంటే ఎక్కువ నీళ్లు ఎలా అందోల్ నియోజకవర్గానికి వస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా అందోల్ నియోజకవర్గం పచ్చబడేటువంటి పరిస్థితి ఎలా మనకు కనపడతా ఉంది దాదాపు 1,70,000 ఎకరాలకు 4 ప్రాజెక్టుల ద్వారా అందోల్ నియోజకవర్గానికి నీళ్లు రాబోతా ఉన్నాయి
చాలా సంతోషం క్రాంతికిరణ అదృష్టం మీరు స్థానిక ఎమ్మెల్యే ఉండాలని చెప్పి గెలుపించుకున్నారు అంతకు ముందు అంత ఫారిన్ ఎమ్మెల్యేలు ఉండేది ఇలా క్రాంతికిరణ ఏం చేసిండో మీ కళ్ళ ముందు ఉంది మంచి యువకుడు ఉత్సాహవంతుడు అదే విధంగా ఇంకా ముందుకు పోవాలి మీ కళలన్నీ పండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సంగారెడ్డి నియోజకవర్గానికి ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పినారు మెడికల్ కళాశాల ఇస్తామని చెప్పినాం అది మంజూరు చేసినాం పని జరుగుతా ఉంది నేను ఒక వారం 10 రోజుల తర్వాత కేతకి సంగమేశ్వర దేవాలయానికి నేను వస్తాను ఆ సందర్భంలో సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఫౌండేషన్ కూడా వేసుకుంటాం కేతకిలో దర్శనం చేసుకొని నేను ఇప్పుడు హెలికాప్టర్లో లాను రోడ్ మార్గంలో వస్తాను పటాన్చెరువు మీదకి అక్కడ దాకా పోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను హరీశ్రావు మంత్రి బాగా హుషారున్నాడు ఏం లేదు సార్ బచ్చిమాకి ఫౌండేషన్ వేస్తే చాలు మిమ్మల్ని ఏం అడగమని చెప్పిండు ఇదికి వచ్చిన తర్వాతనేమో ఇది కావాలి అది కావాలి అని మళ్ళీ దుకాణం పెట్టిండు ఉండాలి అట్లా నాయకులు ఉంటేనే పని జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది సంగారెడ్డి మన జిల్లా కేంద్రం జైరాబాద్ సంగారెడ్డిలో పెద్ద పట్టణం 50-50 కోట్లు కావాలని చెప్పి ఆయన అడిగిండు రేపే జీవో ఇష్యూ చేస్తాం సంగారెడ్డికి 50 కోట్లు జైరాబాద్కి 50 కోట్లు మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా అదే విధంగా నారాయణకేడ్ మున్సిపాలిటీ జోగిపేట మున్సిపాలిటీ సదాశివపేట మున్సిపాలిటీ బొల్లారం మున్సిపాలిటీ అమీన్పూర్ మున్సిపాలిటీ మరియు తెల్లాపూర్ మున్సిపాలిటీ కూడా 25 కోట్ల రూపాయలు చొప్పున మంజూరు చేస్తా ఉన్నాం వాటిని బాగా సద్వినియోగం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మంత్రి హరీశ్రావు గారికి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గారికి ఎంపీ గారికి ఎమ్మెల్యేలకు నా మనవి దయచేసి డబ్బులు వృధా చేయకండి మీరే స్వయంగా ఎన్నికట నేను చేసినట్టు ఈ 8 మున్సిపాలిటీల పాదయాత్ర చేసి ప్రజలను కలిసి మీ జిల్లా కలెక్టర్లను మీ వాళ్ళందరిని నింబడి పెట్టుకొని అందరూ కలిసి పాదయాత్ర చేసి ప్రజలకు ఏది అవసరమో ఆ పనులు చేసి ప్రజల గౌరవాన్ని పొందాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే విధంగా సంగారెడ్డి జిల్లాలో 699 గ్రామ పంచాయతీల్ని ఇప్పటి డబ్బులు పంపిస్తా ఉన్నాం ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఇయ్యనట్టు ప్రతి నెల టంచన్గా ఒక్క నెల కూడా తప్పకుండా డబ్బులు పంపిస్తా ఉన్నాం గ్రామ పంచాయతీలకు పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అద్భుతమైన పనులు జరుగుతూ ఉన్నాయి గౌరవ సర్పంచులందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను ఈరోజు మంత్రి గారు కోరినారు 699 గ్రామాలకు ప్రతి గ్రామానికి 20 లక్షలు మంజూరు చేస్తా ఉన్నాం మినిస్టర్ గారు కోరినట్టుగా 140 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం రేపే దీనికి కూడా జీవో ఇస్తాం ఇవి కూడా సద్వినియోగం అయ్యేటట్టు ఆ ఎమ్మెల్యేలు ఆ కలెక్టర్లు అధికారులందరూ మీ నాయకత్వంలో చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా తండాలు జిల్లాలో సిద్దిపేట నుంచి నారాయణకేడ్ వరకు కూడా మనకు ఉన్నాయి కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి మంత్రి గారు కోరినారు మా వెనకబడ్డ జిల్లా కాబట్టి మాకు కావాలని త్వరలోనే హైదరాబాద్లో ఆ గిరిజన శాఖ వాళ్ళందరినీ పిలిపించి ఆ మంత్రి గారిని పిలిపించి మన ఎమ్మెల్యేలను కూడా పిలిపించి మాట్లాడి మీరు ఇప్పటికే కొంతవరకు చేసుకున్నారు మిగిలిన వాటికి కూడా తప్పకుండా నిధులు మంజూరు చేసి అన్ని తండాలకు రోడ్లు వేయిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా జిల్లాలో పంచాయతీరాజ్ రోడ్లు మాకు దెబ్బతిని ఉన్నాయి కొంచెం డబ్బులు కావాలని కోరినారు దీని గురించి పొద్దునే నాకు మినిస్టర్ గారు ఫోన్లో చెప్పినారు హరీష్ గారు నేను అధికారులతో మాట్లాడినాను వాళ్ళు ఏమన్నారంటే ఒక 50 కోట్లు 60 కోట్లు మీరు ఇచ్చినారు సార్ కొంచెం అదనం కావాలని మినిస్టర్ గారు అడుగుతున్నారు ఒకసారి జిల్లా వాళ్ళని పిలవండి వాళ్ళకి ఎక్కడ బాగా దెబ్బతిని ఉన్నాయో మళ్ళీ మెదక్ జిల్లా నుంచి మీకు కంప్లైంట్ లేకుండా చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చినారు హరీష్ రావు గారే మరి ఫైనాన్స్ మినిస్టర్ గల్లాపేట ఆయన చేతిలోనే ఉంటుంది తొందర లోపలనే మీటింగ్ పెడతాం ఆ రోడ్లకు కూడా మంజూరు చేస్తాం జూన్ లోపల ఆ పనులు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నారాయణకే నియోజకవర్గంలో నిజాంపేట మున్సిపాలిటీ కావాలి సారీ మండలం కావాలని చెప్పి భూపాల్రెడ్డి గారు కోరినారు అది కూడా వెంటనే మంజూరు చేస్తాం దాన్ని ఏర్పాటు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా నారాయణకేళ్ళలో నేను మిమ్మల్ని ఒక మాట్లాడుతా ఉన్నా మీరు చాలా గౌరవంతో ప్రేమతోని
ఇక్కడ ఎమ్మెల్యేలను గెలుపిస్తా ఉన్నారు, రాష్ట్రంలో ఉండాలి కేసీఆర్ అని చెప్పి మీరు దీవిస్తా ఉన్నారు. మీ అందరి దీవెనతో వలసవాదుల పాలనలో జరిగిన అన్యాయాలన్నీ బద్దలు కొట్టి సాగునీళ్లు, తాగునీళ్లు, కరెంటు, విద్యా రంగంలో, వైద్య రంగంలో మనం దూసుకొని పోతా ఉన్నాం. మన తలసరి ఆదాయం కూడా దేశంలో గర్వంగా చెప్పుకునే పద్ధతిలో నంబర్ వన్ స్థానానికి మనం ఎగబాక్తా ఉన్నాం. ఇంకా ఇంకా బాగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. అభివృద్ధి చెందాలంటే ఒక రాష్ట్రమే కాదు, దేశం కూడా బాగా ఉండాలి. భారతదేశం కూడా 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఉండవలసిన పద్ధతులలో దేశం లేదు. దుర్మార్గమైనటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ఒక పనికి మాలినటువంటి దందా జరుగుతూ ఉంది. ఇలా హైదరాబాదులో బ్రహ్మాండమైనటువంటి ఐటీ ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది. 15 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడే పాటిల్ గారు, బీబీ పాటిల్ గారు చెప్పినారు, నిమ్స్ వస్తూ ఉంది హైదరాబాద్లో, అది తొందరగా కంప్లీట్ చేయాలి, ఇక్కడ మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని మీ ఎంపీ గారు కోరుతూ ఉన్నారు. అవి రావాలంటే వాతావరణం మంచిగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి. హైదరాబాద్ కాడ మంచిగా ఉండదంటే ఎవడని వస్తాడు, కానీ హైదరాబాద్ కాడ నారాయణ ఖేడ్లా, సంగారెడ్డిలా పొద్దున్న లేస్తే మతం పేరు మీద కత్తులు పట్టి పొడుచుకుంటారు, కర్ఫ్యూ ఉంటుంది, పోలీస్ ఫైరింగ్ ఉంటుందంటే ఎవడని వస్తాడా? వస్తారా? చెప్పాలి గట్టిగా. ఈ మాట దయచేసి మీరు నాకు చెప్పడం కాదు, మీ గ్రామ గ్రామంలో ప్రతి ఇంట్లో మీరు పోయిన తర్వాత దయచేసి మీరు చర్చ పెట్టాలి. ఏ రకమైన తెలంగాణ ఉండాలి? అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు బాగుండాలి. ఎంత మంచిగా మనం చేసుకొని పోతున్నాం. రైతు చచ్చిపోతే ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా వారం లోపల 5 లక్షల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం లేదు, దరఖాస్తు లేదు, దండం పెట్టేది లేదు, 10 రూపాయలు లంచం ఇచ్చేది లేదు. వాళ్ళ ఖాతాలు వచ్చి డైరెక్ట్గా 8 రోజుల లోపల పడతా ఉన్నాయి. రైతు బంధు డబ్బులు మీకు వస్తూ ఉన్నాయి. మీరు ఏదైనా ఆఫీస్కి పోతారా? అవసరం లేదు. హైదరాబాద్లో ఫైనాన్స్ మినిస్టర్ రిలీజ్ చేస్తే మీ బ్యాంకుల డబ్బులు పడిపోయి టంగ్ టంగ్ అని మీకు సెల్ఫోన్లో మెసేజ్లు వస్తూ ఉన్నాయి. వస్తున్నాయి కదా? వస్తున్నాయా లేవా? రైతు బంధు డబ్బులు వస్తున్నాయా? ఇట్లా ఇండియాలో ఏడ కూడా రావు. అగో నారాయణ ఖేడ్కే 100 కోట్ల రూపాయలు యాసంగిలో, 100 కోట్ల రూపాయలు వర్షాకాలం వస్తాయని మినిస్టర్ హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయన లెక్కలు తెలుసు. జిల్లా మొత్తం మీద హైయెస్ట్ వచ్చేది నారాయణ ఖేడ్కి అని చెప్తా ఉన్నారు. ఒకప్పుడు ఎక్కడున్నాం నారాయణ ఖేడు? ఎక్కడ గోదావరి? ఎక్కడ మన సింగూరు? బండారు శ్రీనివాసరావు గారని నాతో పాటు వచ్చినారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు. శ్రీనివాసరావు గారిని నేను చూపిస్తా ఉన్నా, సార్ ఇక్కడికే వస్తే ఆ నీళ్ళంటే అక్కడ గోదావరి, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గోదావరి నుంచి 300 పైచిలుకు కిలోమీటర్లు ప్రయాణం చేసి సింగూరులో నీళ్ళు వస్తాయి, లిఫ్ట్ ద్వారా వస్తాయి. ఈ సింగూరు 14 టీఎంసీల నీళ్ళుండే వరకు బ్రహ్మాండంగా నీళ్లు గుంజి మన సంగమేశ్వర బసవేశ్వరికి నీళ్ళు ఇస్తుంది. పొలాలన్నీ పచ్చబడతాయి, బ్రహ్మాండంగా పైకి పోతాం. ఈ కళ ఈ విధంగా అయిద్దని మనం అనుకున్నామా? మీ అందరి దీవెనతో ఇలా తెలంగాణ అయింది కాబట్టి మనం ఈ సాధ్యం చేసుకోగలిగినాం. నిన్న నేను పోతే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు, ఉద్ధవ్ ఠాక్రే గారు, సార్ మీ దగ్గర రైతు బంధిస్తున్నారట, రైతు బీమా ఇస్తున్నారట, బార్డర్ మీద రైతులు మమ్మల్ని సావగొడుతున్నారు, జర ఎప్పుడు ఎట్లా ఇస్తున్నారో మేము కూడా అదే పద్ధతిలో ఇస్తామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణలో జరిగే పనులు దేశవ్యాప్తంగా జరగాలని దేశం కోరుతా ఉంది. దేశం కూడా బాగుండవలసిన అక్కర ఉన్నది. దేశం గురించి మనం కూడా కొట్లాడవలసిన అక్కర ఉన్నది. ఇంకింత మనం పైకి పోయే అవకాశం ఉంటుంది. బంగారు తునుకలాంటి తెలంగాణ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. భారతదేశం కూడా గొప్పగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే మీరందరూ చూస్తూ ఉన్నారు పేపర్లలో, టీవీలలో, నేను జాతీయ రాజకీయాల్లో కూడా పోయి మాట్లాడుతూ ఉన్నాను, పనిచేస్తూ ఉన్నాను. పోదామా జాతీయ రాజకీయాలలో, వినబడతలేదు. కొట్లాడదామా? ఏమమ్మా పోదామా? ఢిల్లీ దాకా కొట్లాడదామా? భారతదేశాన్ని బాగు చేద్దామా? ఎట్లయితే తెలంగాణ బాగు చేసుకున్నామో అదే పద్ధతిలో ఇలా భారతదేశ రాజకీయాలలో కూడా మనం ప్రముఖ పాత్ర పోషించాలి. తప్పకుండా ఈ దేశాన్ని
అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు చేసే విధంగా ముందుకు పోవాలి. మనం అమెరికాకు పోవడు కాదు, ఇతర దేశాలే వీసాలు తీసుకొని భారతదేశానికి వచ్చేటువంటి పరిస్థితి చేసేంత గొప్ప సంపద, గొప్ప వనరులు, గొప్ప యువశక్తి ఈ దేశంలో ఉన్నది. కాబట్టి నేను పోరాటానికి బయలుదేరినాను. మీ అందరి దీవెన ఇదే విధంగా ఉండాలి. బంగారు తెలంగాణ ఎట్లా తయారు చేసుకున్నామో బంగారు భారతదేశం కూడా అట్లే తయారు చేసుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ విధంగా ముందుపోయే క్రమంలో మరొక్కసారి ఇక్కడ మీ ఎమ్మెల్యేలను, మీ మంత్రి గారిని, మీ జిల్లా పార్టీ అధ్యక్షుల వారిని, మీ అందరినీ కూడా నారాయణఖేడ్, జైరాబాద్, అందోల్, సంగారెడ్డి ప్రాంత రైతులను, ఈ ప్రాంత ప్రజలను హృదయపూర్వకంగా మనసారా అభినందిస్తూ ఈ సంగమేశ్వర బసవేశ్వర పథకం వీలైనంత తొందరగా కంప్లీట్ కావాలని, ఈ ఏరియా అంతా కూడా సస్యశ్యామలమై మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు దేవుని దయ వల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.